హలో ఫ్రెండ్స్, తిరిగి ఇంకొకసారి వెల్కమ్. నేను మంజునాథ్ అని ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా ఉన్నాను. విప్రో ది కోరల్ కంపెనీ రీఛార్జబుల్ ఎమర్జెన్సీ లైట్. ఇది వచ్చి కరెంట్ లేకుండా ఉండేతోడు, పవర్ ప్రాబ్లం ఉండేతోడు రీఛార్జబుల్గా యూస్ చేసుకోవచ్చు. ఇది మంచి ప్రోడక్టు. మీకు 7 to 8 hours లోపల లైట్ వస్తుంది. దీన్ని అన్బాక్సింగ్ చేస్తాము. దీంట్లో ల్యాంటర్న్ రీఛార్జబుల్, ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. ఇది మామూలు ప్లగ్, ఛార్జబుల్ ఇట్లుంటుంది. దీన్ని ఇక్కడ వేసేది, ఇలా వేసేది, ఇలా వేసి ఛార్జింగ్ చేస్తే ఛార్జింగ్ అవుతుంది. ఓకే, దీంట్లో ఫుల్ ఎల్ఈడీసే ఉన్నాయి. చూసేదానికి మాత్రం బాగుంది. ఫుల్ పట్టుకునేదానికి ఇదంతా ఉంది, తగిలేయచ్చు. ఫుల్ తగిలేసి కావాల్సి ఉంటే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వస్తే ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. ఛార్జింగ్ ఏ టైంలో గ్రీన్ ఉంటుంది. ఫుల్ పవర్, ఫుల్ లోడ్ అయినాక పవర్ రెడ్ కలర్ వస్తుంది. ఇది లైట్. లైట్ ఎట్లా వస్తుందంటే ఇది మనము హెచ్చు కావాల్సిన చేసుకోవచ్చు. ఫుల్ వెలుగు వస్తుంది. ఓకే, దీన్ని కావాల్సింటే తక్కువ చేసుకోవచ్చు. దీని స్పెసిఫికేషన్స్ దీంట్లో రీఛార్జబుల్ బ్యాటరీ 3.7 వాట్, 3000 mAh లిథియం బ్యాటరీ ఉంది. 84 pieces ఎల్ఈడి ఉన్నాయి. ఎల్ఈడిస్ అందరూ ఇక్కడ ఉండే చూడండి, ఎల్ఈడిస్ ఇవే 84 pieces ఉన్నాయి. 1.5 hours స్ట్రాంగ్ లైట్ వర్క్ అవుతుంది. 20 hours వీక్ లైట్. వీక్ లైట్ అంటే ఓపెన్ చేసి ఇంతే ఇట్లు పెట్టింటే 20 hours వరకు అవుతుంది. ఫుల్ చేస్తే 1.5 hours 2 hours వస్తుంది ఫుల్ బ్యాటరీ. ఇంకోటి ఛార్జింగ్ టైమ్ వచ్చి 8 to 10 hours వేసి పెట్టాలా. రేటెడ్ వోల్ట్ ఉంది. ఏసీ 220 వోల్ట్, 240 వోల్ట్ ఉంది. 50-60 వాట్స్. ఇది రేట్ వచ్చి ఎంఆర్పి వచ్చి 1250 ఉంది. మీకు 700 లోపల సిక్తుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్లో. మంచి ఎల్ఈడి ఉంది. ఎల్ఈడి ఉండే ఏమీ అంతటి ఏమి ప్రాబ్లం వచ్చలే. దాన్ని ప్రికాక్షన్స్, ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్స్, హౌ టు యూజ్ ఇవంతా నుంచి మేనేజ్ చేసుకోకపోతే బాగా మేనేజ్ ఎల్ఈడి రియాక్టర్ని బాగా యూస్ చేయొచ్చు. ఓకే, ఇది ఇంకొకటి మనము ఆన్లో ఉంటుంది. ఇది దీన్ని కార్డ్ వేసేసి ఛార్జింగ్ వేసినప్పుడు ఇది లైట్ ఆఫ్ అయిపోతుంది. కరెంటు పోయిందంటే ఇది తిరిగా వెలుగుతుంది. చూద్దాము వేసిన తక్షణమే ఈడ లైట్ ఆఫ్ అయిపోయా. ఈడ ఒక రెడ్ ఇండికేటర్ వస్తుంది. ఇది ఫుల్ ఛార్జింగ్ అయిన తక్షణమే గ్రీన్ కలర్ వస్తుంది. ఇది అకస్మాత్ పవర్ పోయా, పవర్ పోయా అకస్మాత్ స్విచ్ ఆఫ్ చేస్తేను లైట్ అంటుతుంది. అకస్మాత్ లైట్ పవర్ పోయినాను ఆన్ అవుతుంది అని చేసి అర్థము. మీకు కరెంట్ పోయినాను ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఆఫ్ చేసి పెట్టింటే, దీన్ని ఏమైనా ఆఫ్ చేసి పెట్టింటే ఆన్ అయ్యలేదు.
ఛార్జింగ్ మాత్రం అవుతూ ఉంటుంది. ఓకే, ఛార్జింగ్ మాత్రం అవుతూ ఉంటుంది. ఆన్ అయింది, ఇది ఆ పైన అయ్యలే, ఆన్లో పెట్టింటే మాత్రము అవుతుంది. ఓకే, స్విచ్ ఆన్ చేసి, స్విచ్ ఆన్ చేసిన తర్వాత లైట్ ఆఫ్ అవుతుంది. దీనిది బిడన్ ఫినిషింగ్ వచ్చి ఫుల్ ఫైబర్ గ్లాస్ ఉన్నట్లుంది, ప్లాస్టిక్ పైన ఇది తగిలేసేదానికి ఫుల్ గ్లాస్ ఫినిషింగ్ ఉంది. ల్యాంటర్న్ టైపు ఫుల్ ఎల్లో కలరు, ఫుల్ లుకింగ్గా ఉంది. కింద వచ్చి బ్లాక్ కలరు గ్రిల్స్ ఉన్నాయి. ఈ టప్పు అది ఇది కోడింగ్ కోసం అనుకుంటాను. ఇది పిసి పాస్వర్డ్ అంటుంది. ఓకే, 3 230 వాట్ 50 హెర్ట్స్ ఇది. ఓకే, బిల్డింగ్ బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంది. దీని బగ్గే మీకు ఏమి అభిప్రాయం ఉంది? ఎమర్జెన్సీ లైటు ఎలా వర్క్ అవుతుంది అని చూసారు? ఇష్టమైతే లైక్ చేయండి, యూస్ చేయొచ్చు, తీసుకోవచ్చు. 700 రూపీస్ లోపల మీకు అమెజాన్లో చెప్తుంది. నా వీడియో మీకు నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకసారి కలుస్తాం. ఓకే.